గిన్ని రోజులే తెచ్చుకున్న పైసలు అయిపోయినాయి. ఇల్లల్లుడు గోసయ్య తట్టున్నది. నువ్వు ఏమన్నా పని చూసుకో, లేకపోతే నాకేమన్నా పని చూడు. ఇల్లు కలపదయ్యా. అయ్యో కళ, నీకో విషయం చెప్పడం మర్చిపోయినా. ఇప్పుడు నువ్వు వంట సామాన్ తీసుకుని రాగా ఆళ్ళని ఇళ్ళని అడిగినా నా పని ఉంటే చూడమని. ఓ ఆయన చూసిండట, 500 రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చిండు. పొద్దున రమ్మన్నాడు. సరే, మంచి ముచ్చడి చెప్పినావు. నువ్వు ఆ పనికో, ఊళ్ళేమన్నా కైకిలి గూలు ఉంటే నేను కూడా పోతా, లేకపోతే ఇంట్లో గోసయ్య తట్టుంది. సరేనా? సరే ఇస్తదానా? నాకు తెలియదా, అనే నన్ను నమ్ముకొని వచ్చినవు, నేను ఎట్లా చూసుకోవాలి నాకు తెలియదా? బంగారం ఏమన్నా బంగారం. इधर पिल चाले आंटी पोतिवि आड़पील कावाल आड़पील कावाली ना पट्ट पड़ती पुटे मग पिनो आड़पीनो तेवदा कट मंचाने ఆడవిల్ల లేకపోతే ఎవల్ మంగళార్తి పడతారు. సీను, ఆడవిల్లవా నీకు తెలియదు, ఆడవిల్ల ఖచ్చితంగా ఉండాలి. నా బిడ్డ కోసం నేను ఎంత కట్టమైనా భరిస్తా. నా పుట్టేది ఖచ్చితంగా ఆడవిల్లే. రేపు నేను చచ్చిపోతే నా బిడ్డ నా తలాపుకు కూర్చొని అవ్వా నేర్తుంది. నీకేం తెలుసు, నువ్వేం మాట్లాడకు. కళ, ఆడవిల గొప్పతనం నువ్వు చెప్పేదాకా నేను తెలుసుకోలేకపోయినే. ఆడవిల్లు ఉంటే మంచిదేనే, కానీ నీకు మూడో కాన్పు కదానే. డాక్టర్లు ఏమన్నారో తెలుసు కదా, మూడో కాన్పు జాగ్రత్తగా ఉండాలని చెప్పే. మంచిగా ఆడవిల్ల పుడితే ఏం కాదు, కానీ జరగరానిది ఏదైనా జరిగితే ఏకత అయితే మేము గందికే అంటారా నీతో జాగ్రత్త ఉండాలి. కళ, నువ్వు డిల్ వరకు ఉంటుంది, చేతిన ఒక్క రూపాయి లేకపోయా మనకేదైనా ఆపదత్తే ఆదుకుంటానికి పాలోళ్ళు ఉన్నారా పాగోళ్ళు ఉన్నారా, వెనక ముందు ఎవరన్నా ఉన్నారా మనకు? సీను, ఏ దిక్కు లేనునికి ఆ దేవుడే దిక్కట. మనకు ఆ భగవంతుడు ఉన్నాడు. అయినా ఇప్పుడు ఏమైందని ఎందుకు ఇంత భయపడతాను? నాకేం కాదు, మంచిగా బిడ్డ పుడుతుంది, మనం అందరం మంచిగా ఉంటాం. మన అమ్మ నాన్న కూడా మనల్ని రమ్మని పిలుస్తారు. ఊకే రంది పెట్టుకుని నన్ను రంది వడగొట్టకు, వినబడ్డదా? దేవుడా దిక్కే మనకు. నేను ఇంట్లో పని ఉండదు, పోయేస్తా. సరే. అక్క రారి.
మా అత్తకు పానం మంచిగా లేదే అన్న, అందుకే ఆడికి పోయినా. మా అత్త నాటేసుకుంటాను అని పోయినా అన్న. ఏం చెప్తాను అదే చెప్పక చేయక నాకు ఊళ్ళే మీరు కాకపోతే ఇంకెవరు తెలుసే. మస్తు రంది పెట్టుకున్నా వీళ్ళు ఏంది ఇంతవరకు ఇంటి మొక్క నత్తలేరు అని. అత్తం అనుకున్నాం కానీ నాట ఇష్టానికి మా అత్తగారింటికి పోయినా, అందుకే లేట్ అయింది. నిన్ననే వచ్చిన నేను. అవునే కళ, మా అత్తకు ప్రాణం మంచిగా లేదే. నేను అరుచుకోకపోతే మా అత్తని ఎవరు అరుచుకుంటారు? అందుకే రాగానే ఎంబడి బ్యాగ్ అడబెట్టి ఇటు దిక్కురికి వచ్చిన నేను చూద్దామని. ఇప్పుడు ఎన్నెళ్ళే? ఇవో పొద్దులు పడ్డే. పొద్దులు పడ్డ మనిషి గిట్ల నిలుస్తాం. కూర్చో నొప్పులెత్తున్నట్టునే లక్ష్మి. అన్న నొప్పులెత్తున్నాయా దీనికి? ఇంట్లో అన్న బిడ్డ అడ్డం తిరిగిందే, కాన్పు కట్టమేటట్టుంది. నువ్వేం భయపడకన్నా, కళకేం కాదు. అయ్యో దేవుడా, అంత నీదనే భారం నా కళకేం కాకుండా చూడు. ఆడపిల్లనా? దేవుడా, మా కోరిక నెరవేర్చావు. కళా, నువ్వు అనుకున్నట్టు ఆడపిల్ల వచ్చిందే మనకు, మహాలక్ష్మి లాగుంది. అన్నా, మీకు ఆడపిల్ల వచ్చింది కానీ కళ మనకు లేదన్నా. ఏందక్క ఏం మాట్లాడుతున్నారు మీరు? కడుపుల బిడ్డ అడ్డం తిరిగినాక కళ చచ్చిపోయిందన్నా. కళ చచ్చిపోయిందా? కళ చచ్చిపోతా? అయ్యో దేవుడా, ఏ బాబా చేసిన దేవుడా నీకు, నా కళ నాకు చూడగలి పిల్లలు ఇచ్చిపెట్టి ఇట్లా ఊపితే ఏ కళ నీకు? దేవుడు
రాగి కట్టాలంటే మంచిగా బతుకుతావయ్యా అంటే ఏ దిక్కు లేనాలకు దేవుడే దిక్కు అంటే కానీ కల ఇప్పుడు ఆ దేవుడే మనకు దిక్కులు ఎప్పుడు వేసింది కానీ ఏ కాగితీ కానీ కల నా కొడుకులు ఇప్పుడు అమ్మాని ఎవరన్నా నిలవాలే దేవుడా నీకే పాపం చేసినావు నాకు ఇంత శిక్ష చేసినావు నా కలలేని ఇంట్లో నేను ఉండా ఈ ఊరికి వచ్చి నేను ఏ సుఖపడ్డా ఇంకా ఈ ఊళ్ళు ఉంటే నా కల జ్ఞాపకాలకు నన్ను ఎప్పుడు వెంటాడుతుంటాయి నేను వేరే కడుకుంటా దర్రా కల ఎంత పని చేసినవే కల నన్ను ఇడిచిపెట్టి నీకు ఎట్లా ఊపుద్దయింది నేను చెప్తేనే పోతుంది దేవుడా ఏ పాపం చేసినావయ్యా నీకు ఇంత శిక్ష ఎత్తి మాకు తెచ్చుకుంటున్నా
ఎక్కడ గానవలని చెప్పి మమ్మల్ని అన్న ఎటువతనవే నా కలలేని ఊళ్ళోనే ఉండక్క ఇంత పసి గుడ్డను పట్టుకొని ఏడిపోతామన్న ఆ పిల్ల నాకి నీ సాధుకుంటా ఆదు ఇది నా కల గుర్తుంటది నా బిడ్డ నా మహాలక్ష్మి నేనే సాధుకుంటా నేను అద్దన్న ఆడల చేతుల అర్థం దక్కది మొగల చేతుల పిల్లల దక్కరన్న ఈ పాప నాకి అన్న నేను సాధుకుంటా ఆ దేవుడు కూడా నాకు పిల్లలు ఇయ్యలేదు ఈ బిడ్డను నేను సాత్తన్న ఈ పిల్లల్ని పట్టుకొని నువ్వు మంచిగా బతుకు ఈ బిడ్డను నా బిడ్డ లెక్క చూసుకుంటా ఆడ పిల్లకు అమ్మ తోడు ఉంటనే మంచిగా ఉంటదన్న ఎంత బాబా చేసినా దేవుడా నీకు మేము ఎక్కడ గానోడ చేస్తే మమ్మల్ని అక్క నా బిడ్డ జాగ్రత్త అక్క పిల్లలైతే జాగ్రత్త అన్న అది బిడ్డ జరిగింది అయినా నీకెవరు లేరని ఎందుకు ఏడతానువే నీకు ఇద్దరు అన్నలు ఉన్నారు ఎవరు ఏమో అన్నారని నేను అమ్మని కాకుండా పోతానే కన్న ప్రేమ కన్నా సాధుకున్న ప్రేమ గొప్పది ఊకో బిడ్డ నేనున్ననే నువ్వేడవకు నీ అన్నలను కూడా కలిసే రోజు ముందటనే ఉన్నది నేను ఎంత పాపం గాని కన్న తల్లి ప్రేమకు నోసుకోలే తోడ పుట్టిన ప్రేమకు నోసుకోలే చిన్నప్పుడే కన్న తల్లి పోగొట్టుకున్న పాపిష్టురాలి బిడ్డ ఎందుకు ఏడతానే ఎవరు ఉంటేంది లేకుంటేంది బిడ్డ నీకు ఇద్దరు అన్నలు ఉన్నారు నీ అన్నని కలిసే రోజు ముందటనే ఉన్నది ఎవరు ఏమో అన్నారని నీ తల్లిని కాకుండా పోతున్నా కన్న ప్రేమ కన్నా సాధుకున్న ప్రేమ గొప్పది బిడ్డ నువ్వు ఏడువకు ఏడు